అందరూ మేలుకోండి, దీపాలు వెలిగించండి, ధైర్యంగా మీ అడుగులు మీరు ముందుకు వేయండి. ఈ మార్గంలోనే పయనించండి, ముందుకు సాగండి. నువ్వు గోరింటాకు పెట్టిన కాళ్ళని కూడా వాడండి. ఇదే మన జీవిత లక్ష్యం, ఇదే మన జీవిత లక్ష్యం, ఇదే మన జీవిత లక్ష్యం. అమ్మాజీ చెప్తోంది. ఎప్పుడైతే మన అమ్మాయిలు రజస్వలు అవుతారో అప్పుడు మనకు వాళ్ల పట్ల బాధ్యత కూడా మరింత పెరుగుతుంది. మనం తల్లిదండ్రుల స్థానంలో ఉండి చిన్న వయసులో ఉన్న మన కూతుళ్ల మీద కఠినమైన ఆంక్షలు విధించడం సమంజసమేనా? రజస్వలైనంత మాత్రాన మన పిల్లలు పెద్దవాళ్లైపోయారని అర్థం కాదు. వాళ్ళింకా పిల్లలే అని తెలుసుకోండి. వాళ్ళిప్పటికీ మీ గారాల పట్టీలే అని అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు తండ్రి అయినా మీ కూతుళ్లని అశ్రద్ధ చేయకుండా వాళ్లకి తోడు నీడగా ఉండాలి. వాళ్లకి ధైర్యం చెప్పాలి, వాళ్ల కలల్ని నిజం చెయ్యాలి. సరే రండి, ఇవాళ్టి కథలో మనం చూద్దాం ఒక కన్న తండ్రి రజస్వలైన తన కూతురి పట్ల ఎలా ప్రవర్తించాడు అని. కొన్ని ప్రశ్నలు అడుగుదాం, కొన్ని జవాబులు వెతుకుదాం. అది కాదు, అసలు ఏం జరిగిందంటే ఆ రోజు నేను అక్కడికి వెళ్ళనే లేదు. ఓ అలాగా? ఏదో ఊహించుకొని మాట్లాడుతున్నా. మన కర్మ మనకెందుకు అనవసరమైన గొడవ. అరే ఉదయ్, ఇవాళ దుకాణం పెందలాడే మూసావేంటి? ఇవాళ నా కూతురు పుట్టినరోజు. అరే నీకేమైనా పిచ్చెక్కిందా? ఇలాంటి చిన్న చిత్తగా పనుల కోసం దుకాణం మూస్తావా? చిన్న చిత్తగా పనుల? అరే జీవన్, వీడి గురించి నీకు తెలీదు. చూడు ఉదయ్, అమ్మాయిల్ని నెత్తిని ఎక్కించుకోవద్దని ఇప్పటికి నీకు 100 సార్లు చెప్పాను. నేను నీకు 1000 సార్లు చెప్పాను బూరే. ఇది 19వ శతాబ్దం కాదు, 21. మన పిల్లల బాగోగులు దగ్గరుండి చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. పెళ్ళయ్యాక కూతురు వెనకే వీడు వెళ్ళేటట్టు ఉన్నాడు. వాడు మారడు జీవన. రా 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 బంగారు తల్లి, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఇదిగో చూడు, నేను నీ కోసం ఏం తెచ్చానా? కొత్త ఫ్రాక్. నా కోసం ఏం తెచ్చావు నాన్న? చూడు నాన్న, నీకు కొత్త బట్టలు 4 రోజుల క్రితమే కదా తెచ్చాను. ఇవాళ పుట్టినరోజు తనది. తాను ఒక్కదానికి తెస్తే సరిపోతుందా? అది సర్లే. ఈ ఇంట్లో ఏదైనా విశేషం ఉందంటే కుటుంబంలో అందరినీ గుర్తు పెట్టుకోవాలి. అమ్మా, నేను ఎలా ఉన్నాను? బాగానే ఉన్నావు. రామ్మా, రా రా నా బంగారు తల్లి, నువ్వు వచ్చావు, రాజకుమారిలా ఉన్నావు. ఏమంటావు కరణ్? అవునన్నా, చాలా బాగుంది. ఇంకా నెత్తిని ఎక్కించుకోండి. సరే తల్లి, నువ్వు వెళ్ళి నీ స్నేహితులందరికీ నీ కొత్త గౌను చూపించురా. సరే సరే, ఇలా రామ్మా, ఇది నీకోసమే, తీసుకోమ్మా. వెళ్ళి నీ స్నేహితులందరికీ పుట్టినరోజు మిఠాయిలు తినిపించు. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. అది మిస్టీ ఉంటే కదా, ఏమైంది తనకి? ఏం కాలేదు, నువ్వు పడుకో. ఇప్పుడు తను ఎందుకు ఏడుస్తోంది? అందరు ఆడపిల్లలకి జరిగేదే తనకి జరిగింది. మన అమ్మాయి పెద్ద మనిషి అయింది. Thank you.
తల్లీ నువ్వు ఆడుకోవడానికి వెళ్ళలేదా? నిన్నే చెప్పాను కదా, తను పెద్ద మనిషి అయిందని ఇక మీదట తను ఆడుకోవడానికి వెళ్ళకూడదు. అరే మిస్టీ, నువ్వెందుకు ఊడుస్తున్నా? సంయోగిత, సంయోగిత, మిస్టీ మిస్టీ ఎందుకు చిమ్ముతోంది? అరే ఆడపిల్లలు ఇంటి పనులు నేర్చుకోక తప్పదు. ఈ వయసులోనా? వచ్చావు మిస్టీ, పద మన ఇద్దరం బయటికి వెళ్దాం, నీకు పీచు మిఠాయి తినిపిస్తాను. రారా త్వరగా రా. రా బంగారు. రా తల్లి. వద్దు నాన్న, నేను బట్టలు ఉతకాలి. నాన్న నేను రానా? పద ఇప్పుడే వస్తాను. నీ కొంట్ల బాలేదా? అదేం కాదు సంయోగిత, అది అసలు మన మిస్టేక్ ఏమైంది? ఈ మధ్య నాతోనూ కరణ్తోనూ మాట్లాడడం లేదు, ఆడుకోవడానికి వెళ్ళడం లేదు, తను ఎప్పుడు మౌనంగా ఉంటుంది. మొదట్లో ఆడపిల్లలకి ఇది కొంచెం విచిత్రంగానే ఉంటుంది, కొన్నాళ్ళైతే అదే సర్దుకుంటుంది. చూడండి, ఇది మా ఆడవాళ్ల విషయం, నేను చూసుకుంటానుగా. సరే పట్టకర తెచ్చారా? అదా తేలేదు. ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నాను పట్టకర పాడైపోయింది, కొత్త తీసుకురమ్మని. చేతులు కాలుతున్నాయి, నా సంగతి కాబట్టి పట్టించుకోరు. పెద్ద మనిషి అయిన తర్వాత ఆడపిల్లలు తండ్రులకు దూరం అవుతారా? అమ్మాయి రజస్వల్ అయితే తను అందరికీ దూరం అవుతుంది, ఇది చాలా అన్యాయం. సరే ఇప్పుడు మీరు నాకు చెప్పండి, నెలసరి మొదలయ్యాక తల్లిదండ్రులు అయిన మనం అమ్మాయిల మీద ఎలాంటి ఆంక్షలు పెడతాం? ఒకటి, వాళ్ళు గడప దాటి బయటికి వెళ్ళకూడదు. నిన్నే చెప్పాను కదా, తను పెద్ద మనిషి అయిందని ఇక మీదట తను ఆడుకోవడానికి వెళ్ళకూడదు. రెండు, వాళ్ళు మగవాళ్లతో మాట్లాడకూడదు. సంయోగిత, అది అసలు మన మిస్టేక్ ఏమైంది? ఈ మధ్య నాతోనూ కరణ్తోనూ మాట్లాడడం లేదు, ఆడుకోవడానికి వెళ్ళడం లేదు, తను ఎప్పుడు మౌనంగా ఉంటుంది. మూడు, ఇక నుంచి వాళ్ళు ఒక మహిళలాగా ఇల్లు చక్కబెట్టాలి. అరే ఆడపిల్లలు ఇంటి పనులు నేర్చుకోక తప్పదు. ఈ వయసులోనా? నెలసరి మొదలయ్యాక తల్లిదండ్రులు అయిన మనం అమ్మాయిల మీద ఎలాంటి ఆంక్షలు పెడతాం? ఏంటి విషయం? విషయం అంటూ ప్రత్యేకంగా విషయం అంటూ ఏది లేదు. అది మిస్టీ పెద్ద మనిషి అయింది. అది మీ అమ్మాయి రజస్వల్ అయిందా? రజస్వల్ అయితే ఏంటి అమ్మాజీ, తన మొహంలో చిరునవ్వు మాయమైంది, ఆడుకోవడానికి వెళ్ళదు, సరదాగా నాతో బయటకు రమ్మన్నా రాదు, ఎవరో వచ్చి నా సంతోషాన్ని లాగేసినట్టుగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు. చేసేదేముంది,
మిస్టీ మీద శ్రద్ధ చూపించండి. మనసు విప్పి మీతో మాట్లాడగలిగేలా అనువైన వాతావరణం కల్పించండి. మీరు తనకి అవకాశం ఇవ్వండి. ఇలాంటి సమయంలోనే నువ్వు నీ భార్య పాప మీద శ్రద్ధ కనపరచాలి. ఇంకా తనకి పూర్తి ప్రేమను అందించాలి. కానీ అమ్మాజీ, తనిప్పుడు నాకు దూరం దూరంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇంట్లో పనులు చేస్తూ గడుపుతోంది. నాకేమనిపిస్తోందంటే ఒకేసారి నా కూతురు చాలా పెద్దదైపోయిందని. అంటే నీ కూతురు పెద్దదై ఎదగడం నీకు చూడాలని లేదా? అది కాదమ్మాజీ, అలా ఆడడం లేదు. తను ఎదగాలి, కాని ఆడుతూ పాడుతూ. తనెప్పుడు చిరునవ్వుతో ఉండాలి, మునుపట్లాగా. నన్ను చూడగానే ఎలా పరిగెత్తుకుంటూ వచ్చేదో, ఇప్పుడు అలాగే రావాలి అన్నట్టు. అమ్మాజీ, తనెప్పుడు నాతో చాలా సరదాగా కబుర్లు చెప్తూ ఉండేది. కాని ఇప్పుడు మా సంయోగిత తనకి ఇంటి బాధ్యతలన్నీ అప్పగించింది. ఎప్పుడు పనిచేస్తోంది. సంయోగిత ఒక్కతే కాదు, మనమందరం అలాగే చేస్తున్నాం. రజస్వల అయిందంటే చాలు, మనం ఆడపిల్లలకి కళ్ళాలు వేసి బయటికి వెళ్లనివ్వడం లేదు. ఇంట్లోనే బంధించి ఉంచుతున్నాం. తోటి మగపిల్లలతో ఆడుకోనివ్వడం లేదు, కనీసం మాట్లాడినివ్వడం లేదు. ఎప్పుడూ మన కళ్ళ ముందే ఉంచుకోవాలనుకుంటాం. అవునమ్మాజీ, మిస్టీ విషయంలో కూడా సరిగ్గా అదే జరుగుతోంది. అసలు ఇప్పుడు ఏం చేయాలో నాకేం అంతుపట్టడం లేదు. చెయ్యడానికి ఏముంది? మిస్టీకి అండగా ఉండాలి. తన ఆహార పానీయాల మీద శ్రద్ధ చూపించాలి. ఆ సమయంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు బాగా తినిపించాలి. అలాగే అమ్మాజీ. అమ్మాజీ, నేనింకా మిస్టీ కోసం ఏం చేయాలో చెప్పండి. ఉదయ్, మిస్టీ కోసం మీ ఇంట్లోనే ఒక మరుగుదొడ్డి కట్టించు. నువ్వు అలా చేయడం వల్ల తను పరువు మర్యాదలతో జీవిస్తుంది. తను రోజు బడికి వెళ్ళాలి. బడికి వెళ్లేలా చూసుకోవడం కూడా నీ బాధ్యతే. ఇదిగో నిన్నే. పాలకూర, బత్తాయిలు తీసుకొచ్చాను. మిస్టీకి తినిపించు. ఈ రోజుల్లో తను ఇలాంటివి తినాలి. ఇలా చూడు, ఆకుకూరల్ని, కూరగాయల్ని ఇనుప బాణంలో వండాలి. కారణం ఏంటంటే, ఇనుప బాణంలో వండితే వంటికి ఐరన్ శక్తి వస్తుంది. ఈ రోజుల్లో ఆడపిల్లల ఆరోగ్యానికి అవి మేలు చేస్తాయి. ఏంటి, నీకు జ్వరం వచ్చిందా? అరే, నేను కూడా పెద్ద మనిషిని అయ్యాను. నీలాగా మా నాన్న నన్ను నెత్తిన పెట్టుకోలేదు. అలా కోపగించుకోకు, ఏదో ఒకటి అంటూ ఉంటావు. చూడు, మిస్టీ మన కూతురు. తన బాగోగులు నువ్వు నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? అది ఇప్పుడు నీకు చెప్పిన విషయాలు స్వయంగా అమ్మాజీ నాతో చెప్పింది. చెప్పాలనుకున్నది చెప్పేశావా? నువ్వు విషయం చెప్పు. మిస్టీ కోసం నువ్వేం చేయబోతున్నావు? నేను తన తల్లిని తన మంచి కోరుకుంటాను. మంచంటే? తను బాగుండాలి, సంతోషంగా ఉండాలనుకుంటాను. అంటే ఈ మధ్య మిస్టీ సంతోషంగానే ఉందా? ఇది తనకి మొదటి నెలసరి కదా, అందుకే కాస్త కంగారుగా ఉంటుంది. మరి తన కంగారుని పోగొట్టడానికి నువ్వేం చేశావు? తను బయటికెళ్ళి ఆడుకోవడం మాన్పించేశావు. తన చేత ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నావు. 25 ఏళ్ల పిల్లల ఇంట్లోనే బందీగా ఉంచేశావు. రజస్వల అవ్వగానే 12 ఏళ్ల అమ్మాయిని ఒక మహిళలాగా చూడకండి, అది తప్పు. ఈ పద్ధతి ఎన్నో ఏళ్ల నుంచి సాగుతున్నదే కదా, అందరూ చేస్తున్నదే, నేను చేస్తున్నాను. అది మిస్టీ మంచి కోసమే. ఇదంతా మంచి కోసమేనంటావా? అది నా ఉద్దేశం ఏమిటంటే సంయోగిత, నీ తల్లి నీ మీద ఇలాంటి ఆంక్షలే విధించింది కదా, మరి నీకేమైనా మంచి జరిగిందా? నీకు స్వేచ్ఛ అనేదే లేకుండా చేసి ఇంట్లోనే నిన్ను బంధించి ఉంచారు. అందువల్ల నీకప్పుడు మంచి ఏమన్నా జరిగిందా చెప్పు. అప్పుడు నీకు జరిగిందే ఇప్పుడు మిస్టీకి నువ్వు చేస్తున్నావు. ఎందుకని? అమ్మా, నేను బట్టలుతికి పిండి ఆరేశాను. వెళ్ళు, వెళ్ళి మీ నాన్న అడుగు నా కోసం ఏం తెచ్చారు అని.
రానా తల్లి నా బంగారు తల్లి ఇప్పుడు చెప్పు ఇవాల్ నా కోసం ఏం తీసుకొచ్చావు నా బుజ్జి తల్లి నీ కోసం అన్ని తెచ్చాను ఇదిగో తీసుకో లోపల పెట్టు వెళ్ళు ఏమైందంటే ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నా చాలే ఊర్కో సరే విను విషయం ఏంటంటే మన అమ్మాయి కోసం అన్ని చేస్తున్నాం కదా మిస్టీ కోసం మన ఇంట్లో ఒక మరుగుదొడ్డి కూడా కట్టిద్దాం అందుకని ఆ ఏర్పాట్లన్నీ ఎప్పుడో చేశాను రేపు ఉదయం మేస్త్రి వస్తాడు కూతురికైతే అన్ని చేస్తావు నాకేం చేయవు ఇదిగో చూడు ఏం తెచ్చానా భార్యను ప్రేమించేవాడు అడిగింది తేకుండా ఉంటాడా ఎదుగుతున్న మీ అమ్మాయిల బాగోగులు చూసుకోవడం కోసం ఒక తండ్రి అనే వ్యక్తి ఏమేం చేయాలి ఒకటి ఒక అమ్మాయి తన మనసు విప్పి మాట్లాడడానికి తగిన వాతావరణం ఇంట్లో కల్పించాలి మనసు విప్పి మీతో మాట్లాడగలిగేలా అనువైన వాతావరణం కల్పించండి మీరు తనకి అవకాశం ఇవ్వండి ఇలాంటి సమయంలోనే నువ్వు నీ భార్య పాప మీద శ్రద్ధ కనపరచాలి ఇంకా తనకి పూర్తి ప్రేమను అందించాలి రెండు ఆ రోజుల్లో తన మీద ఎలాంటి ఆంక్షలు విధించకండి తను బయటికి వెళ్ళి ఆడుకోవడం మానిపించేశావు తన చేత ఇంట్లో పనులన్నీ చేయిస్తున్నావు 25 ఏళ్ల పిల్లల ఇంట్లోనే బందీగా ఉంచేశావు రజస్వల్ అవ్వగానే 12 ఏళ్ల అమ్మాయిని ఒక మహిళలాగా చూడకండి అది తప్పు 3 ఇంట్లో శాశ్వతంగా మరుగుదొడ్డి ఏర్పాటు చేయండి ఉదయ్ మిస్టీ కోసం మీ ఇంట్లోనే ఒక మరుగుదొడ్డి కట్టించు నువ్వు అలా చేయడం వల్ల తను పరువు మర్యాదలతో జీవిస్తుంది తను రోజు బడికి వెళ్ళాలి బడికి వెళ్లేలా చూసుకోవడం కూడా నీ బాధ్యతే 4 తనకు పౌష్టికాహారం అందించాలి పాలకూర బత్తాయిలు తీసుకొచ్చాను మిస్టీకి తినిపించు ఈ రోజుల్లో తను ఇలాంటివి తినాలి ఇలా చూడు ఆకుకూరల్ని కూరగాయల్ని ఇనుప బాణంలో వండాలి కారణం ఏంటంటే ఇనుప బాణంలో వండితే వంటికి ఐరన్ శక్తి వస్తుంది ఈ రోజుల్లో ఆడపిల్లల ఆరోగ్యానికి అవి మేలు చేస్తాయి ఎదుగుతున్న మీ అమ్మాయిల బాగోగులు చూసుకోవడం కోసం ఒక తండ్రి అనే వ్యక్తి ఏమేమి చేయాలి మీరు చూశారుగా ఎదుగుతున్న ఆడపిల్లల బాధ్యత తల్లికి ఎంత ఉంటుందో తండ్రికి కూడా అంతే ఉంటుంది ఉదయ్ ఆ విషయం అర్థం చేసుకుని కూతురికి తోడుగా నిలిచాడు మీరు కూడా ఉదయ్లాగానే మీ కూతుళ్ళకి అండగా నిలబడండి చూడండి తను కూడా అదే మాట చెబుతోంది ఆడపిల్లలందరికీ నెలసరుస్తుంది అది ప్రకృతిలో ఒక భాగం అది ప్రకృతి సహజం కాబట్టి అమ్మాయిల మీద మనం ఆంక్షలు విధించకూడదు వాళ్ళు పెద్దవాళ్ళు అని దూరం చేయకండి ఇది మానవత్వం కాదు నెలసరి వచ్చే ఆ రోజుల్లో మీ పిల్లలకి ప్రేమని పంచి అండగా ఉండండి వాళ్ళకి పౌష్టిక ఆహారం ఇవ్వండి వాళ్ళ మీద ఇంటి పనుల భారం వేయకండి వెంటనే ఇంట్లో మరుగుదొడ్డి కట్టించండి అప్పుడే పరువు మర్యాదలతో ఆ రోజుల్లో వాళ్ళు జీవించగలుగుతారు కట్టడి చేయకండి స్వేచ్ఛగా ఎగరనివ్వండి మీ చిన్నారులకి నీలాకాశమే హద్దు